ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రైతులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని రామకొండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. జనగమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రామగుండం కార్పొరేషన్ 9వ డివిజన్ జనగామ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నగర మేయర్ అనిల్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులందరూ తాళు లేకుండా ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర తో పాటు మేయర్ అనిల్ కుమార్, టిఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతులను రాజులుగా మార్చాలన్న కేసీఆర్ కళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సాకారమైందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సమీక్య పాలనలో ఎండిన గోదావరిని చూశామని, కేసీఆర్ నాయకత్వంలో సముద్రాన్ని తలపించేలా గోదావరి నది నిండుకుండలా మారిందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. కరోనా సమయంలో రైతాంగం కష్టాలు పడవద్దని, పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి రైతు కళ్లలో ఆనందం నింపిన రైతు బాంధవుడు కేసీఆర్ అని చెప్పారు. పంటల దిగుబడులలో యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తున్నాయని, రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల వారు అనుసరిస్తున్నారని గుర్తు చేశారు. జనగామ గ్రామంలో ఈ యొక్క వరి ధాన్యపు కొనుగోలు కేంద్రంలో మనం ఈ యొక్క కేంద్రాన్ని ప్రారంభం చేసుకుంటున్నటువంటి క్రమంలో సమైక్య పాలనలో కాంగ్రెస్ పార్టీ కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలు కానీ, బీజేపీ పార్టీలు కానీ పరిపాలించినటువంటి ప్రభుత్వాలు ఎన్నడూ కూడా రైతులకు చేరువగా ఈ యొక్క వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేయాలనేటువంటి ఆలోచన చేయలేనటువంటి పరిస్థితి గతంలో. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇలా జనగామలో ఈ యొక్క వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు కరోనా సమయంలో రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతారనేటువంటి ఉద్దేశం కొద్ది, ప్రతి ఒక్క పండించినటువంటి ప్రతి ఒక్క గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి వెంటనే డబ్బులు చెల్లించేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మనసున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే.